राष्ट्ర ప్రధాన కార్యదర్శి మదిశెట్టి సామిలు హాజరై సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తాళ్ళోజు ఆచార్య సత్యపేటలో బీసీ కమ్యూనిటీ హాల్ కి ప్రభుత్వ స్థలం కేటాయించారని అదే విధంగా బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 131/1 40/1 లో గల 145 ఎకరాల ప్రభుత్వ భూమి నుండి కొంత 350 మంది బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు సత్యపల్లి ఎంఆర్ఓకి అధికారికంగా లేఖ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇది జరిగి ఏడాది కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారం రోజుల క్రితం ఆచార్యకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదే క్రమంలో బీసీ భవనానికి వీలైనంత త్వరగా స్థలం కేటాయించాలని ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని బీసీ కార్పొరేషన్ రుణాల విషయంలో 2017-18 లో ఆన్లైన్ చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో ముస్తఫా నగర్ లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పట్టించారని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఆ బాలికకు తగిన న్యాయం చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లిని నాగరాజ్ యాదవ్, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ధర్మసౌద్ దశరథ్ నాయక్, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తిరి మధుగౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి మెమోరాండం యొక్క సారాంశం ఏంటంటే 10/2/2019 నాడు జాతీయ బీసీ కమిషన్ తల్లోజు ఆచార్య గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి, సత్తుపల్లి తహసీల్దార్ గారికి సత్తుపల్లిలోని బీసీ కమ్యూనిటీ హాల్కి 20 కుంటల ప్రభుత్వ స్థలం కేటాయించాలని, అదేవిధంగా బేతుపల్లి రెవెన్యూ పరిధిలో గల ప్రభుత్వ భూమి నుండి 145 ఎకరాల ప్రభుత్వ భూమి నుండి 350 మంది నిరుపేదలకు పక్కా ఇల్లు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి అధికారికంగా జాతీయ బీసీ కమిషన్ లేఖ రాయడం జరిగింది. అది జరిగిన సంవత్సరం నాకు జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు ఎటువంటి తీసుకోలేదనే ఉద్దేశంతో జాతీయ బీసీ కమిషన్ తల్లోజు ఆచార్య గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా బీసీ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కుల సంఘాల ఆధ్వర్యంలో కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది.